పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. మనతో పాటు అందుబాటులో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రతినిధి. మేడం, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని ఆలయాలు తిరుగుతూ ఉన్నారు, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఏం చెప్తారు? ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మరి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ మహిళా దినోత్సవం ఉంది కాబట్టి మహిళలు కూడా ప్రతి ఒక్కరికి పేరున మహిళా దినోత్సవం తెలియజేస్తూ, మరి ఈరోజు శివరాత్రి ఉందని మేము నిన్ననే చేసుకోవడం జరిగింది. మరి ఈ శివరాత్రి పండుగ పోషకించుకొని మరి శివాలయంలో బీరంగుణం గుట్ట మీద కానీ ప్రతి కాలనీలలో కూడా శివాలయంలో కాడ చాలా పబ్లిక్, ఎందుకంటే బీరంగుణం గుట్ట మీద అంటే ఉష్కేళం రాళ్ళం పబ్లిక్ ఉన్నారు. మరి కమిటీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, మేము వచ్చిన పబ్లిక్ ఇబ్బంది కావద్దు, మంచినీళ్ళు సరిపోయినా కానీ చిన్నగా సల్లా చేసి సల్లా ఇస్తూ ఉన్నారు. మంచి ఫుడ్ కూడా, భోజనాలు కూడా అక్కడ ఏర్పాట్లు చేసి భోజనాలు కూడా పెడతా ఉన్నారు. వచ్చిన పబ్లిక్ అయితే మేము అడిగినాం, ఎట్లుందమ్మా మీకు అని అంటే, లేదమ్మా బాగానే ఉన్నది, ఏమి ఇబ్బంది లేదు, మాకు చాలా బాగా చూసుకుంటారు కమిటీ సభ్యులు కూడా, బాగుంది. మరి మంచినీళ్ళు కూడా మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు, సల్లా ఇస్తూ ఉన్నారు, భోజనం కూడా బాగుంది అని చెప్పేసి అక్కడ చెప్పినా ఉన్నారు. మళ్ళీ ఆడ దర్శనం చేసుకొని ఈడ శివశంభోలింగం అని శివాలయంలో చేసుకొని ఇక్కడ రావాలని పెద్దల పూర్వకాలం నుంచి చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా మేము రావడం జరిగింది. ఇక్కడ కూడా కమిటీ సభ్యులు బాగా రుసి చేసుకొని దర్శనం చేపేయడం జరిగింది. ఆ భగవంతుడు అందరినీ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు పొద్దున్న లేస్తే బయటకు వెళ్తారు కాబట్టి సుఖ సంతోషాలతో ఇంటికి రావాలని శివయ్యని కోరుతా ఉన్నాను. అంటే మీ డివిజన్తో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా మీకు ఆహ్వానాలు ఉన్నాయి, అన్ని చోట్లకి వెళ్లాల్సిన పరిస్థితి. అంటే ఇక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానంలోకి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నారు. మా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ పిలిచినైనా ప్రతి గుడికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను ఇంట్లో పిల్లల సంసారం విడిచిపెట్టి కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలన్న తప్పనతోడు, ఎందుకంటే వాళ్ళంతా దూరం నుంచి వచ్చి మనల్ని ఆహ్వానించినప్పుడు కనీసం 10 నిమిషాల పని మనం పోయి రావాలన్న ఉద్దేశంతో కూడా నేను కాన్ఫరెన్స్ లెవెల్ కూడా తిరుగుతూ ఉంటాను. ప్రతి గుడికి కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తూ ఉంటాను. నగేష్ గారు, ఏమి ఇబ్బంది అనిపించట్లేదా? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మీకు ఆహ్వానాలు ఉన్నాయి, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టైం కూడా పెద్దగా లేదు, దర్శించుకుంటున్నారా దేవుళ్ళని? లే తప్పకట. మరి ఈరోజు ముఖ్యంగా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు జనాలు పబ్లిక్ ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా దినోత్సవం కూడా ఈరోజు రావడం, మహిళలకు కూడా ప్రత్యేకంగా ఈరోజు వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి బీరంగూడ టెంపుల్ అయితే చరిత్ర ఉన్నదో, దాదాపు ఒక అయితే మీ ప్లేస్లు ఉన్నామో ఒకప్పుడు ఈ ప్లేస్లోకి వెళ్ళి నడుచుకుంటూ పోయేటోళ్ళం మేము, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటుంటే మాకు చిన్న ఉన్నప్పుడు దాదాపు ఒక 45 సంవత్సరాల క్రితం. మరి ఆ శివయ్య ఆశీర్వాదంతో, ఆ బ్రహ్మరంగ ఆశీర్వాదంతో ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలను కూడా కాపాడుకుంటూ, మరి పట్టణం కూడా బాగా బీరంగూడెం అమీన్పూర్ విస్తరించి ఈరోజు ఆ బీరమ్మ కూడా శివల ఆశీర్వాదంతో ఇదంతా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మేము కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా శ్రీశైలం వెళ్ళినటువంటి ఏదైతే భక్తులు ఉన్నారో, మరి ఇక్కడ బ్రహ్మరామగదేవి బీరంగూడెం టెంపుల్లో దర్శనం చేసుకుంటే శ్రీశైలంలో దర్శనం చేసుకున్నటువంటి అనుభూతి, అక్కడ ఉన్నటువంటి దేవుడు ఇక్కడ ఏదో ఒకటే కాబట్టి, ఇక్కడ నుంచి సొరంగ మార్గం కూడా ఉంది శ్రీశైలంకి అనేది కూడా మరి పురాణ చరిత్రలో కూడా చెప్తా ఉన్నారు. అట్లాంటి మహా చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మరామగదేవి ఆలయాన్ని సందర్శించడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క శివరాత్రి పండుగ ప్రజలను అందరూ సుఖశాంత జరుపుకొని ప్రజలందరూ ఎట్లాంటి ఆపద రాకుండా ఆ ఈశ్వరుడు కాపాడతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మీ డివిజన్లో ఉన్న వాళ్ళందరికీ ఆలయ నిర్వాహకులకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎందుకంటే భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు, ఎండలు మండిపోతూ ఉన్నాయి, వాళ్ళందరికీ ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చారా, ఏం చెప్తారు? ఇప్పుడే చైర్మన్ సుధాకర్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కొంత లాస్ట్ టైం కొంత ఇప్పుడు కొంత ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు కూడా కొత్తగా అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోండి. మేము ఈ సంవత్సరం దేని మీద ఇబ్బంది పడుతున్నాం, ఈ సంవత్సరం రాబోయే సంవత్సరానికి రాబోయే తరాలకు మళ్ళీ ఇబ్బంది జరగకుండా
ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి సరైనటువంటి సౌకర్యాలు ఇంకా బాగానే ఉన్నాయి అక్కడ. ప్రజలకు అక్కడ ఇబ్బంది ఏం పడతలేరు. మరి ఎండ ఉన్నది కాబట్టి అక్కడ కొంచెం ఇంతకుముందు కిందికెళ్ళి మనం అంతా కూడా అది ఆ స్టెప్స్ కూడా అంతా వేసేది ఉంటే కొంత మరి కమిటీ కూడా తొందరగా షార్ట్లీ అయింది కాబట్టి జరగలేకపోయారు. భవిష్యత్తులో కూడా టెంపుల్ కమిటీ కానీ వారు కానీ ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా మేము కూడా ముందుగా అక్కడ ఫౌండర్ మెంబర్స్ నేను కూడా టెంపుల్ గిట్టాక అన్నదాన ట్రస్ట్లో కూడా అక్కడ మేము ఉన్నాం కాబట్టి ఏమైనా కూడా ఇక్కడ మీటింగ్ అయినా ఏమైనా టెంపుల్లో మాకు కూడా ఇంటిమేషన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈసారి కొంచెం వాళ్ళు అంటే బాగా కొత్తగా అయింది మర్చిపోయారు కాబట్టి తప్పకుండా మేము సూచనలు కూడా చేస్తాం. మాకు అనుభవం ఉన్నది కాబట్టి ఆ భగవంతుని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటాం. సమయాన్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే రామచంద్రాపురంతో పాటు నియోజకవర్గం, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మీకు ఆహ్వానాలు ఉన్నాయి. సమయం ఎట్లా సరిపోతుంది నాగేష్ గారికి? ఒకటి తప్పకుండా తిరుగుతా ఉన్నాం మా ఉమ్మడి జిల్లా లోపల. ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ పెన్లీలు అయినా కానీ ఇక్కడ బీరప్ప జాతర కానీ ఇక్కడ మల్లన్న జాతర కానీ ఇప్పుడే అదేది మన షేరిల్లా అని ఊరుంది ఇక్కడ ముందు వెలుదిరుతు మళ్ళీ నర్సాపూర్లో అక్కడ జాతర ఉందన్న రావాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇద్దరం ఉన్నాం కాబట్టి రెండు వనరులు ఉన్నాయి కాబట్టి ప్రజలను మెప్పించాలి. ప్రజలను మనకు మనకు వచ్చి చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళి వాళ్ళకు వాళ్ళకు గౌరవించాలి. మన దగ్గరకు వచ్చినందుకన్న సంకల్పంతో ఒక మంచి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం మేము కూడా. తప్పకుండా దేవుని ఆశీర్వాదం ఇంకా మాకు ఇంకా ఆరోగ్యం పట్ల శక్తినిచ్చే విధంగా కూడా వస్తే తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఇంకా సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలతో పాటు రామచంద్రాపురం డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థించినట్టు కార్పొరేటర్గా ఉన్న పుష్ప నగే స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మాకు తెలిసిన సలహాలు సూచనలు ఇచ్చాం. ఇక్కడున్న ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే తాము కోరుకుంటున్నామని చెప్పి పుష్ప నగే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇస్సాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, పట్నాచెరు నియోజకవర్గం.